నమస్కారం డాక్టర్ నిలఫర్ అండి. నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే జ్ఞాపక శక్తి, మెమరీ గురించి కొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు, ఎలా ఉంటుంది మెమరీ అని దాని గురించి, తర్వాత దీన్ని ఈ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి పనులు చేయాలి అనే దాని గురించి ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. మరి జ్ఞాపక శక్తి అనేది అందరికీ చాలా అవసరం కదా. మరి ఈ జ్ఞాపక శక్తి లేకపోతే మనిషి అయోమయం అయిపోతారన్నమాట. మరి ఈ జ్ఞాపక శక్తి అనేది కొంతకాలం తర్వాత తగ్గిపోవటము, తర్వాత కొంతమందికి మొదటి నుంచే జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండకపోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అసలు ఈ జ్ఞాపక శక్తి అంటే ఏంటి, దీంట్లో ఎలాగా ఈ మనం చూసిన విషయాలు కానీ ఏవైనా కానీ ఎలా గుర్తుంటాయి అనే దాని గురించి ముందుగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్ఞాపక శక్తిలో ఏంటంటే రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ అని, ఇంకోటి లాంగ్ టర్మ్ మెమరీ అని. అయితే ఇవి కాకుండా మామూలుగా ఏదైనా శబ్దం విన్నప్పుడు, లేకపోతే ఏదైనా దేన్నైనా చూసినప్పుడు, ఏదైనా టచ్ చేసినప్పుడు అదేంటనేది మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. అదేంటి మెమరీలోకి వెళ్ళి మళ్ళీ అది మనకి ఏంటనేది తెలుస్తుంది. దీన్ని సెన్సరీ మెమరీ అంటారన్నమాట. ఈ సెన్సరీ మెమరీలో చూడటంకి సంబంధించిన దాన్ని ఐకానిక్ మెమరీ అంటారు, తర్వాత ఈ వినటానికి సంబంధించిన దాన్ని ఎకోయిక్ మెమరీ అంటారు, తర్వాత టచ్కి సంబంధించిన ఏదైనా పట్టుకున్న దాన్ని తెలుసుకోవటం దానికి సంబంధించిన మెమరీని హ్యాప్టిక్ మెమరీ అని అంటారన్నమాట. తర్వాత ఈ షార్ట్ టర్మ్ మెమరీ అనేది జనరల్గా 30 సెకండ్స్ ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే ఏదైనా విషయం కొంతసేపే గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక పుస్తకంలో ఒక వాక్యాన్ని చదివామనుకోండి, అది ఎంతసేపు కొంచెం సేపే గుర్తుంటుంది. దాన్ని మాటిమాటికి చదివితే అప్పుడు ఇంకొంచెం సేపు గుర్తుంటుంది అన్నమాట. అలాగే ఫోన్ నెంబర్లు, కొన్ని ఫోన్ నెంబర్లు మనం టెంపరీగా అప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటాము, కొంచెం సేపు అయ్యాక వాటిని మర్చిపోతాము. ఇదన్నమాట షార్ట్ టర్మ్ మెమరీ అంటే అలా ఉంటుంది. మరి వర్కింగ్ మెమరీ కూడా ఇలాంటిది అన్నమాట. మరి లాంగ్ టర్మ్ మెమరీలో ఏంటంటే 30 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు గుర్తుంటే కనుక దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. జనరల్గా ఏంటంటే ఏమైనా బర్త్డే డేట్స్ గుర్తుండటము, తర్వాత మ్యారేజ్ డేట్స్, చిన్నప్పటి విషయాలు గుర్తుండటము, ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీ కిందకు వస్తాయి. అయితే ఎంతకాలం గుర్తుంటాయి అనేది మాత్రము దానికి లిమిట్ లేదన్నమాట లాంగ్ టర్మ్ మెమరీలో. ఈ లాంగ్ టర్మ్ మెమరీలో కూడా మళ్ళీ ఎక్స్ప్లిసిట్ మెమరీ అని, ఇంప్లిసిట్ మెమరీ అని ఉంటాయి. అంటే ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటే ఏంటంటే మనం కొన్ని కావాలని గుర్తు పెట్టుకుంటాము. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మ్యారేజ్ డేట్స్, బర్త్డే డేట్స్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం అది మనం గుర్తు పెట్టుకుంటామన్నమాట. ఇది గుర్తు పెట్టుకోవాలి అని గుర్తు పెట్టుకుంటాము. అలాంటి వాటిని ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటాము. అయితే ఈ ఎక్స్ప్లిసిట్లో కూడా మళ్ళీ ఎపిసోడిక్ మెమరీ అని, సెమాంటిక్ మెమరీ అని ఉంటాయి. ఎపిసోడిక్ మెమరీ అంటే ఫస్ట్ టైం గుర్తు పెట్టుకునేవన్నమాట. సెమాంటిక్ మెమరీ అంటే ఎప్పుడో జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చుకోవటం అన్నమాట. అలాగుంటాయి. తర్వాత ఇంప్లిసిట్ మెమరీ అంటే ఏంటంటే మనకి తెలియకుండానే మన స్మృతి పదంలోకి కొన్ని విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటివంటే చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. అలాగే ఏదైనా బైక్ కానీ కార్ కానీ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మన ప్రమేయం లేకుండా మనం చేసేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి దాన్ని ఇంప్లిసిట్ మెమరీ అని అంటాము. ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఎక్కువ కాలం గుర్తుండాలంటే మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవటము, తర్వాత మళ్ళీ మళ్ళీ నేర్చుకోవటము అనేది చేస్తే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మరి షార్ట్ టర్మ్ మెమరీ ఎందుకు అంటే మనం పర్టికులర్ విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఈ షార్ట్ టర్మ్ మెమరీ కావాలి. మరి లాంగ్ టర్మ్ మెమరీ కొన్ని విషయాల్ని గుర్తు పెట్టుకొని అవసరమైనప్పుడు అవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేది కావాలి. అంటే మనం రోజువారీ చేసే పనులు, అంటే బ్రష్ చేసుకోవటం దగ్గర నుంచి నెక్స్ట్ ఏం చేయాలి,
ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటాయన్నమాట. మెమరీ అనేది అసలు ఎలాగా ఇది నిర్మితం అవుతుందంటే, ఈ జ్ఞాపక శక్తి అనేది ఫస్ట్ ఏంటంటే మనం వినటం ద్వారా, లేకపోతే ఏదైనా విషయాన్ని చూడటం ద్వారా, టచ్ చేయటం ద్వారా ఆ సంకేతాలు మెదడులోకి ఇన్ఫర్మేషన్ రూపంలో వెళ్తాయన్నమాట. దాన్ని ఎన్కోడింగ్ అంటారు. మరి ఈ ఎన్కోడింగ్ అయిన సమాచారం ఏంటంటే, ఇది టెంపరరీగా కానీ స్టోర్ అవ్వచ్చు, అంటే షార్ట్ టర్మ్ మెమరీగా, లేకపోతే లాంగ్ టర్మ్ మెమరీగా కూడా స్టోర్ అవ్వచ్చు అన్నమాట. అలా దాన్ని స్టోరేజ్ మెమరీ అంటారన్నమాట. ఆ స్టోర్ అయ్యాక ఏమవుతుంది, ఇది అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో కనుక స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు దాన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని రీకాల్ అంటాం అన్నమాట, రీకాల్ మెమరీ. సరే, ఈ రకంగా ఈ మెమరీలో ప్రాసెస్ జరుగుతుంది బ్రెయిన్లో. జ్ఞాపక శక్తిని మరి పెంపొందించుకోవాలంటే, ఇది తగ్గిపోకుండా చూసుకోవాలంటే ఏం పనులు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్ఞాపక శక్తి తగ్గకుండా పెంచుకోవటానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ వ్యాయామం అనేది చేయటం ద్వారా, ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఈ జ్ఞాపక శక్తిని మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందేటట్లు, బ్లడ్ సప్లై బాగా అందేటట్లు చేసుకొని ఈ జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా వాటర్ ఎక్కువగా తాగటం వల్ల ఈ డీహైడ్రేషన్ అనేది లేకుండా చూసుకోవటం వల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది. మరి ఆహారంలో మంచి ఆహారము, పౌష్టికాహారం తీసుకోవటము వల్ల కూడా జ్ఞాపక శక్తి, అంటే మాంసకృతులు, పాలు, పాల పదార్థాలు, తర్వాత ఈ గింజధాన్యాలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. సరిపడినంత నిద్రపోవటం వల్ల కూడా ఈ బ్రెయిన్లో జ్ఞాపక శక్తి అనేది స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఒత్తిడి వల్ల కూడా ఈ జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషను, యోగా, తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలటం, అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట, అవన్నీ కూడా చేస్తే దానివల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెదడుని యాక్టివ్గా ఉంచాలన్నమాట. ఇప్పుడు యాక్టివ్గా ఉంచాలంటే మెదడుకి మేత వేయాలి. మరి మెదడుకి మేత అంటే ఏంటి, పజిల్స్ సాల్వ్ చేయటము, ఎక్కువగా కొన్ని లెక్కలు లాంటివి మామూలుగా ఈ పుస్తకం మీద చేయకుండా మైండ్లో చేసి చెప్పటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే బ్రెయిన్కి యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, కొత్త కొత్త భాషలు నేర్చుకోవటము, ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తిని పెంచడానికి, యాక్టివ్గా బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడానికి తోడ్పడతాయి. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దానితో మ్యాచ్ అయ్యే ఏదైనా వేరే విషయాన్ని దానికి జోడించి గుర్తుపెట్టుకుంటే గనక అప్పుడు ఎక్కువ కాలము ఇది గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. తెలుగులో కలిసిమెలిసి ఉండి ఫ్రెండ్స్తో హ్యాపీగా గడపటం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుపడి ఈ జ్ఞాపక శక్తి అనేది మెరుగవుతుంది. మరి ఇలాగా, లేకపోతే ఏదైనా కొత్త సంగీతాన్ని నేర్చుకోవటము, సంగీతాన్ని వినటము, తర్వాత ఏదైనా కొత్త కొత్త భాషలు, కొత్త విషయాలు నేర్చుకోవటం వల్ల ఈ జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని పదే పదే గుర్తు చేసుకోవటము, పదే పదే దాన్ని రిపీట్ చేయటము వల్ల దానివల్ల కూడా ఈ జ్ఞాపక శక్తి అనేది గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎక్కువగా కొంతమంది మర్చిపోతూ ఉంటారు కొన్ని పనులు చేయాలనుకొని. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు చేయవలసిన పనుల్ని ఒక లిస్ట్ రాసుకొని అది దాంట్లో చూసుకొని ఆ పనులు చేస్తూ ఉంటే ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళకి అలా మర్చిపోవటం అనే సమస్యను కూడా వాళ్ళు అధిగమించవచ్చు. మరి ఇదండి జ్ఞాపక శక్తి గురించి, అండ్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఏం చేయాలనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.